ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ ఎన్నికల కమిటీ మీటింగ్ ఆయన ముఖ్య నేతలతో కలిసి పాల్గొనున్నారు. ఈ సందర్భంగా మూడో జాబితాపై కాంగ్రెస్ ముఖ్య నాయకులతో రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 14 ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. మిగిలిన 3 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై నేడు కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ భేటీ అనంతరం అభ్యర్థుల ఎంపిక ప్రకటన రానుండటంతో టికెట్ ఆశిస్తున్న నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తున్నారు. సూర్యప్రకాష్ చెప్పండి, ఎవరికి టికెట్ దక్కే అవకాశం ఉంది? సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. కొద్దిసేపటి కిందటే ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లడం జరిగింది. అయితే ఈ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశంలో పాల్గొని ఈ రోజు తుది జాబితా కూడా రిలీజ్ చేసేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈ జాబితా సంబంధించి తెలంగాణ నుంచి ఎంపీలు మరొక 3 స్థానాలకు ఎంపీలని ఎంపీ అభ్యర్థుల్ని ఎంపిక చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం అని చెప్పేసి ఈ రోజు జరిగేటటువంటి ఏఐసీసీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తా ఉన్నారు. అయితే ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంటు స్థానాలకు కాను ఇప్పటికీ 14 పార్లమెంటు స్థానాలకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించింది. మరొక 3 పార్లమెంట్ స్థానాలకి అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పిసిసి స్థాయిలో సమావేశాలు నిర్వహించి ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి అభ్యర్థుల ఎంపిక కూడా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వానికి పంపించినట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళ ఎంపిక మీద ఈ రోజు ఏఐసీసీ లెవెల్ లో చర్చించి ఆ జాబితాలో ఆ 3 పేర్లు కూడా ఈ రోజు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈ రోజు ఉదయాన్నే రంజాన్ సందర్భంగా షబ్బీర్ అలీ ఇంటికి వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరూ కూడా శుభాకాంక్షలు చెప్పారు. ఆ తర్వాత వెంటనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్ళినట్టుగా చెప్పవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.